నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. తమపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని అసెంబ్లీలో సీఎం జగన్ అన్నారు. సమావేశాల్లో టీడీపీ సభ్యుల ప్రవర్తనను ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. విశ్వసనీయత అన్నది మనం చేసే పనుల వల్ల వస్తుందని జగన్ మాట చెప్తే చేసి చూపిస్తాడనే భరోసాను ప్రజలకు కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం విజయం సాధించిందన్నారు. మేనిఫెస్టోలోని అంశాలను 90% ఇప్పటికే అమలు చేసినట్లు వివరించారు. టిట్కోపై చర్చ జరగకూడదనే చంద్రబాబు గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాల కుట్రలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీకి 2-3 స్థానాలు కూడా రావని సీఎం జగన్ అన్నారు. డబ్బు వస్తాందనేదో చూసుకోమని చెప్పండి. అంతే తప్ప నుంచి ఇట్ ఈస్ గవర్నమెంట్ అన్నది, గవర్నమెంట్ అనేది అధ్యక్ష ఒక క్రెడిబిలిటీ మీద జరుగుతా ఉంది. ఈ రోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నాను, ఈ రోజు జగన్ అనే వ్యక్తి క్రెడిబిలిటీ ఏ స్థాయిలో ఉంది అని అంటే, జగన్ అనే వ్యక్తి ఒక మాట చెబితే జగన్ చేస్తాడు అని చెప్పి క్రెడిబిలిటీ ఇవ్వాలని అధ్యక్ష. అదే జగన్, అదే చంద్రబాబు నాయుడు గారి క్రెడిబిలిటీ ఒక్కసారి ఆలోచన చేస్తే, చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెబితే ఆ చెప్పినది ఖచ్చితంగా చెయ్యడు అన్నది చంద్రబాబు నాయుడు గారి క్రెడిబిలిటీ. దదీష్ చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష, ఈ క్రెడిబిలిటీ అన్నది మనం చేసే పనుల వల్ల ఈ క్రెడిబిలిటీ అన్నది మనిషికి వస్తుంది అధ్యక్ష. అధ్యక్ష ఇంతవరకు నేను చెప్తా ఉన్నా అధ్యక్ష, పద్దెనిమిది నెలలుగా జగన్ అనే వ్యక్తి ఒక డేట్ ఇచ్చి ఆ డేట్ లో ఇవ్వకుండా పోయిన పరిస్థితి ఎప్పుడైనా వచ్చిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. టిడ్కోకు సంబంధించి ఇంతకుముందే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాం, చంద్రబాబు నాయుడు స్కీమ్ ముద్ద, జగన్ స్కీమ్ ముద్ద, ప్రజలే నిర్ణయం చేసుకోండి మీరు ఏ స్కీమ్ కావాలంటే ఆ స్కీమ్ ఇస్తామని చెప్పి ఇంతకు ముందే కూడా చెప్పడం జరిగింది. ఆ చెప్పిన తర్వాత ఆశ్చర్యం అధ్యక్ష, నేను మొన్ననే రిపోర్ట్లు అడిగా ఏమైంది, ప్రజలు ఏ స్కీమ్కి టిక్కు పెట్టారు అని అడిగితే అందరూ కనీసం 10 మంది కూడా చంద్రబాబు నాయుడు స్కీమ్కి టిక్కులు పెట్టారు అధ్యక్ష. ప్రతి ఒక్కరూ కూడా జగన్ స్కీమే ముద్దు అని అంటా ఉన్నారు అధ్యక్ష. ఆ స్థాయిలో ఉంది అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి క్రెడిబిలిటీ. మరి ఆ మనిషికి తెలుసు కాబట్టి ఆ టాపిక్ కూడా డిస్కషన్ జరగనీయకూడదు కాబట్టి వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి చివరికి ఏ స్థాయిలో కాన్స్పిరసీ జరుగుతారంటే అధ్యక్ష, వాళ్ళందరూ చూడండి అధ్యక్ష, అక్కడ ఉన్న అందరూ మీతో పాటు పోడియం కింద ఉన్న వాళ్ళందరూ, కానీ అందులో కేవలం ఒకే ఒక దళితుని మాత్రం ముందర పెడతారు అధ్యక్ష. పెట్టి ఆ దళితుని మీ దగ్గరకు వచ్చేట్టుగా చేస్తారు, దళితులు లేకుండా మీ దగ్గరకు వచ్చి దళితులు వచ్చేట్టుగా మీ దగ్గర పెట్టి చేస్తారు. అంటే ఏ స్థాయిలోకి దిగజారిపోతా ఉన్నారు అధ్యక్ష వీళ్ళు. అసలు నిజంగా వీళ్ళు అసలు మనుషులైనా అధ్యక్ష, ఒకసారి నిజంగా ఆలోచన చేయాలి. వీళ్ళ బుద్ధి మొత్తం కుటిల బుద్ధి అయిపోయింది అధ్యక్ష. ఇట్లాంటి వాళ్ళు నిజంగా 23 కూడా కాదు, రేపు ఎలక్షన్లలో మీకు 2-3 కూడా పడేసే పరిస్థితి లేదు, ప్రజలు వస్తారని గుర్తుపెట్టుకోండి అని చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా 10 నుంచి దేవుడు చూస్తా ఉన్నాడు, ఖచ్చితంగా మటిక్కారు పడతాయి. ఒక టాపిక్ లేని టాపిక్ లో మీకు మాట్లాడడం ఇష్టం లేకపోతే అధ్యక్ష, వాళ్ళందరినీ ఈ రకంగా పెట్టుకోవడం అనవసరం అధ్యక్ష. అధ్యక్ష వాళ్ళు వినకపోతే మార్షల్స్ని పిలిపించేసేయండి, ఎట్టి పక్కన పడేసేయండి అధ్యక్ష. ఏం మీద లేకపోతే అధ్యక్ష చర్చ సభ జరగాలా లేదా నాకు అర్థం కావడం లేదు. ఇది వీళ్ళ కోసం అని చెప్పి ఇదే పద్ధతిలో పెడతారా? గత ప్రభుత్వం పేదలకు కట్టించిన ఇళ్లను వెంటనే లబ్దిదారులకు అందించాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ వద్ద తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నిరసన ర్యాలీ నిర్వహించారు. పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబుతో పాటు రాష్ట అధ్యక్షులు అచ్చెన్నాయుడు తదితరులు పాల్గొన్నారు. 18 నెలల్లో జగన్ ప్రభుత్వం ఒక్క ఇల్లు అయినా కట్టిందా అని నేతలు ప్రశ్నించారు. ఇళ్ల స్థలాల అవినీతిపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ కార్యకలాపాలకు ఆటం కలిగిస్తున్నారంటూ టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడిని ఒక్కరోజు పాటు స్పీకర్ సస్పెండ్ చేశారు. 2వ రోజు శాసనసభ కార్యక్రమాలకు సైతం టీడీపీ సభ్యులు అడ్డుపడ్డారు. బిల్లులపై చర్చ జరగకుండా సభకు ఆటంకం సృష్టించడంతో ప్రతిపక్షం తీరుపై స్పీకర్ తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోడియం ముందు నిలబడి నినాదాలు చేస్తూ సభలో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదని సూచించారు. మధ్యలో మీరు ఎజెండాని మీరు ఇక్కడ డిక్టేట్ చేసి మీరు చెయ్యండి, మీరు చదవండి అని చెబితే నేను చదవను. ఇలా వినండి, ఈ సభకు ఒక హుందాతనం ఉంటుంది. దయచేసి మీరు వెళ్ళి మీ సీట్లో కూర్చోండి, మీరు కూర్చోండి.
మీరు కూర్చోండి మీరు మీకు ఎవరని ఎవరు చెప్పారు మీరు అనుకుంటే చాలా మీరు ప్రియాంక పైడ్ మైండ్ తో వచ్చి ఇక్కడ క్రియేట్ చేయడం సరికాదు ఇది ప్లీజ్ మిమ్మల్ని ప్లీజ్ ప్లీజ్ మోదీ మోషన్ ప్లీజ్ మోదీ మోషన్ ఇక్కడ ఎవరు చదువుతున్నట్టు తప్పింది నేను సభలో ఉండవలసుకోవడం లేదు ప్లీజ్ సస్పెండ్ హిమ్ ప్లీజ్ సస్పెండ్ హిమ్ ప్లీజ్ మోషన్ మీరు మూసేయండి మోషన్ మూసేయండి ఏంటి సభ అంటే సమస్య ఉందా మీకు ఎక్కడ పడితే అక్కడ చదువుతారా మీరు ఎక్కడ పడితే అక్కడ నుండి చదువుతారా మీరు రామారాయుడు గారు మీరు కూర్చోమంటున్నారు మీరు కూర్చోవలేదు మీరు కూర్చోమంటున్నారు కూర్చోవలేదు మీరు ఎక్కడ ఉంటే నేను ఎవరన్నా చెప్తున్నాను నేను సభలో ఆర్డర్లోకి తేవాలి ప్లీజ్ ముఖ్యమంత్రి జగన్ ప్రతిపక్ష నేత చంద్రబాబు రాష్టంలో ప్రధాని మోదీ పట్ల మీసాలు త్రిప్పి విమర్శిస్తారని ఢిల్లీ వెళ్లి మోదీ కాళ్లపై పడతారని సిపిఐ రాష్ట కార్యదర్శి కె రామకృష్ణ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్టంలోని మంత్రులు ఎమ్మెల్యేలు తమ నోటికి వచ్చినట్లు అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారని ఇది సరైన పద్దతి కాదని సిపిఐ రాష్ట కార్యదర్శి రామకృష్ణ అన్నారు. తుఫాను కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో రాష్ట ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. కేంద్ర ప్రభుత్వం చేసిన రైతాంగ వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని ఆందోళన చేస్తున్న రైతులపై బాష్పవాయువును ప్రయోగించడం దుర్మార్గమన్నారు. ఎవరు రాకూడదని వెనక్కు పోలా వేల సంఖ్యలో దాదాపు 96,000 ట్రాక్టర్లు ఇవాళ ఢిల్లీకి చేరుకున్నాయి. లక్షల సంఖ్యలో రైతులందరూ వస్తూ ఉన్నారు, రోడ్లకు అడ్డం వేస్తూ ఉన్నారు. కాబట్టి నేను ఒక్కటి మాత్రం చెప్పగలను, అధికారానికి ఎవరైనా రావచ్చు, ఎవరైనా అధికారం నుంచి పోవచ్చు, కానీ ప్రపంచ చరిత్రలో కష్టజీవులను ఎవరు కూడా ఆపలేడు, కష్టజీవులను ఎవరు కూడా అణదొక్కలేరు. శ్రమజీవులు అనుకుంటే ఎవరినైనా కూడా నిలదీయగలరు, శ్రమజీవులు అనుకుంటే ఎవరినైనా సరే ఎక్కడికక్కడ అడ్డు చెప్పగలరు. ఇవాళ దేశ రాజధాని నగరంలో లక్షలాది మంది రైతులందరూ కూడా చేరి ఇవాళ ఈ ప్రభుత్వాన్ని అక్కడ నిలదీస్తా ఉన్నారు. జయ అమరావతి అంటూ పెదపరిమి రైతులు చేస్తున్న దీక్షలు 350వ రోజుకు చేరాయి. రైతులు 3 రాజధానులు వద్దు, అమరావతి ముద్దు అంటూ ఫ్లకార్డులు చేతబూని నినదించారు. రాజు మారినప్పుడల్లా రాజ్యం మారదన్నారు. భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలన్నారు. అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించే వరకు ఉద్యమం విరమించేది లేదని రైతులు తెలిపారు. నగరంలోని పీవీకే నాయుడు మార్కెట్లో ఆకుకూరల అసోసియేషన్, కూరగాయల అసోసియేషన్ల ఆధ్వర్యంలో గార్మీ పండుగను నిర్వహించారు. ఈ పండుగ వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యులు, గుంటూరు మాజీ డిప్యూటీ మేయర్ మురళీమోహన్ చేతుల మీదుగా జరిగింది. అనంతరం జెండాను ఊరేగించిన ఆయన కులమతాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా పండుగను నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా తాడిశెట్టి మురళీమోహన్ ను దుశాలువాతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఆకుకూరల ప్రెసిడెంట్ చిమట వెంకట శివరావు, గుంటూరు రూరల్ మండల ప్రెసిడెంట్ పుట్టా బాజీ తదితరులు పాల్గొన్నారు. భారతీయ స్టేట్ బ్యాంకు ఖాతాదారులకు సత్వర సేవలు అందించేందుకు వినియోగదారుల సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు రీజనల్ మేనేజర్ ఎంవీవీఎం కృష్ణ పేర్కొన్నారు. గోరంట్ల వెంకటస్వామి ఆలయం ఎదుట నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్పీఐ వినియోగదారుల సేవా కేంద్రాన్ని జాయింట్ సబ్ రిజిస్టార్ ఎన్ఎన్ అశోక్ వర్ధన్ తో కలిసి రీజనల్ మేనేజర్ ఎంవీవీఎం కృష్ణ ప్రారంభించారు. కార్యక్రమంలో గోరంట్ల ఎస్పీఐ బ్రాంచ్ మేనేజర్ షేక్ మస్తాన్,
బ్లూ3 ఐటీ సొల్యూషన్స్ కంపెనీ జిల్లా మేనేజర్ బొబ్బిలి జేకర్, సేవా కేంద్ర నిర్వాహకులు పాలపర్తి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా వన్ కైండ్ ఆఫ్ బ్రాంచ్, ఒక మినీ బ్రాంచ్ లాంటిది మనం అవుట్ సోర్సింగ్ ఇవ్వడం జరిగింది. ఆ మినీ బ్రాంచ్ ఫెసిలిటీస్ అన్ని ఇక్కడ పెడుతున్నాం. అట్ ది సేమ్ టైం ఏంటంటే 8 to 8 ఫెసిలిటీ ఉంది కాబట్టి ఎవరైనా ఉద్యోగం చేసుకుంటున్న వాళ్ళు బిఫోర్ గోయింగ్ టు ది ఆఫీస్ ఆర్ ఆఫ్టర్ కమింగ్ టు ది ఆఫీస్ సర్వీసెస్ ఇక్కడ యూటిలైజ్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం ఆయన చెప్పినట్టే ఇప్పుడు మేము ఎఫ్ఐఎం అనే ఒక నెట్వర్క్ క్రియేట్ చేసాం. ఎఫ్ఐఎం అంటే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అండ్ మైక్రో మార్కెటింగ్, అంటే చిన్న చిన్న మధ్యతరగతి వాళ్ళ కోసం పెట్టిన ఒక నెట్వర్క్ చేసాం. ఆ దాని కింద వస్తుంది ఇది వాడిగాళ్ళ ఈ సిఎస్పి. దీంట్లో ఏంటంటే అతను చెప్పినట్టు సామాజిక భద్రతే కాకుండా గవర్నమెంట్ స్కీమ్స్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్సర్స్ అన్నీ కూడా ఆధార్ ఎనేబుల్డ్ అకౌంట్లోకి వస్తాయి. ఇక్కడ చేసేవన్నీ కూడా ఆధార్ ఎనేబుల్డే. ఇక్కడ చేసిన అకౌంట్ ఏది కూడా అదర్ దెన్ ఆధార్ ఎనేబుల్డ్ అకౌంట్ ఓపెన్ అవ్వదు. అందువల్ల గవర్నమెంట్ స్కీమ్స్ అన్నిటికీ కూడా ఈ దీంట్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవడం ఉపయోగం ఉంటుంది. నైతిక విలువలకు నిలువెత్తు రూపం అమరజీవి జీవి కృష్ణారావు 4వ వర్ధంతి సభ ఘనంగా జరిగింది. తొలుత సిపిఐ, ఏఐటియుసి, ప్రజానాట్య మండలి, ముఠా కార్మిక సంఘం నేతలు జీవి కృష్ణారావు విగ్రహానికి పూలమాలను వేసి ఘనంగా నివాళులర్పించారు. అసంఘటిత రంగంలో కీలక నేతగా ఉమ్మడి రాష్టంలో ప్రత్యేక స్థానాన్ని జీవి కృష్ణారావు పొందారని సిపిఐ రాష్ట కార్యదర్శి కె రామకృష్ణ కొనియాడారు. అమరజీవి జీవి కృష్ణారావు 4వ వర్ధంతి సభలో మాట్లాడారు. తొలుత పలువురు నాయకులు కార్యకర్తలు జీవి కృష్ణారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నిస్వార్థంగా పనిచేసే కమ్యూనిస్ట్ పార్టీని ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారని తెలిపారు. కార్యక్రమంలో ప్రజానాట్య మండలి రాష్ట గౌరవ అధ్యకులు నల్లూరి వెంకటేశ్వరరావు, హమ్మాలి ఫెడరేషన్ రాష్ట అధ్యకులు చల్లా చిన ఆంజనేయులు, ఏఐటీసీ రాష్ట గౌరవ అధ్యకులు చలసాని వెంకట రామారావు, హమాలి ఫెడరేషన్ రాష్ట ప్రధాన కార్యదర్శి ఎస్ వెంకట సుబ్బయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, ఏఐటీయుసి నాయకులు జి సురేష్ కుమార్, రావుల అంజుబాబు, జీవీకే మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ అమ్మిశెట్టి శివ తదితరులు పాల్గొన్నారు. మల్లయ్య లింగం గారి వర్ధంతులు జరుపుకుంటా ఉన్నామంటే, ఆ సందర్భంగా ఎర్ర జెండా ఎగరేస్తూ ఉన్నామంటే నేను ఘనంగా చెప్పగలను, కమ్యూనిస్టులకు తిరుగులేదు, కమ్యూనిస్టులకు భవిష్యత్తు ఉంది, కమ్యూనిజం అజరామరం, కమ్యూనిస్ట్ నాయకుడు ప్రజల నోళ్ళలో ఇప్పుడు కాకపోయినా రేపైనా సరే వాళ్ళు ఉండి తీరుతారు, మరణమే లేదని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. కష్టజీవులు ఉన్నంతకాలం, శ్రామికులు ఉన్నంతకాలం, శ్రమశక్తి ఉన్నంతకాలం, అధికారం ఉన్నా లేకున్నా మేముంటాం. ఎర్ర జెండా ఉండి తీరుతుంది. ఎర్ర జెండా ఉంటేనే సామాజిక న్యాయం ఉంటుంది. ఎర్ర జెండా ఉంటేనే పేదవాడికి హక్కులు ఉంటాయి. ఎర్ర జెండా ఎగిరితేనే తప్ప ఇంతంత కార్మికులకు ప్రయోజనాలు సమకూరవు. 2019-20 మధ్య ప్రభుత్వం ఇన్సూరెన్స్ ను కట్టకపోవటం వల్ల రైతులకు ఇన్సూరెన్స్ రాలేదని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు. మంగళవారం అసెంబ్లీ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ఇన్సూరెన్స్ విషయంలో ప్రభుత్వం రైతులను నిట్ట నిలువున మోసం చేసిందని రామానాయుడు అన్నారు. వాస్తవాలను ఆధారాలతో బయట పెడుతున్నందునే తనను సభ నుండి సస్పెండ్ చేశారని విమర్శించారు. నిన్న రాత్రి 9 గంటలకు హడావిడిగా ఇన్సూరెన్స్ ప్రీమియం జీవో ఇచ్చారని, బడ్జెట్ రిలీజ్ చేశారని తెలిపారు. రైతాంగం నష్టపోయాక ఇప్పుడు ప్రీమియం కడితే ఉపయోగం ఉంటుందా అని ఆయన ప్రశ్నించారు. 2020 ఈ సంవత్సర కాలంలో 7 తుఫాన్లు రైతులను వెంటాడితే 30-40 వేల రూపాయలు ఒక్కొక్క రైతు ఎకరానికి పెట్టుబడి పెట్టి నష్టపోతే, ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి ఈ సంవత్సరన్నర కాలంలో ఒక్క రూపాయి కూడా ఆ రైతులకు ఇన్సూరెన్స్ అందనటువంటి పరిస్థితి వాస్తవమా కాదా జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క కన్నబాబు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. ఏదైతే ఈ ఇన్సూరెన్స్ విషయంలో ఈ ప్రభుత్వం రైతులను చేసినటువంటి మోసం దగ ఏదైతే ఉందో అది మేము డాక్యుమెంట్తో సహా అసెంబ్లీలో మేము ఎండగడుతున్నామని చెప్పి ఈరోజు అప్రస్థామికంగా మరి నన్ను సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. ఈవేళ నిజంగా ఈ ప్రభుత్వం చెప్తూ ఉంది, ఈ ముఖ్యమంత్రి చెప్తూ ఉన్నాడు అన్నీ కూడా మేము చేసేస్తాము అని చెప్పి, మరి అన్నీ మీరు చేసినప్పుడు ఒక్క 5 నిమిషాలు ఒక లీడర్ ఆఫ్ ది అపోజిషన్గా చంద్రబాబు నాయుడు గారికి మైక్ ఇవ్వడానికి మీరు ఎందుకు భయపడుతున్నారు అంటే, ఏదైతే
ఇన్సూరెన్స్ లో మీరు చేసినటువంటి మోసం దగ బయట పడుతుందని ఇవాల ఆపోజిషన్ లీడర్ కి మైక్ ఇవ్వనటువంటి పరిస్థితి. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని కొరటపాడు రెడ్ల బజార్ లోని రిటైర్డ్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ పొత్తూరి మురళీమోహన్ రావు స్వగృహం నందు పూజలు నిర్వహించారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా భౌతిక దూరం పాటిస్తూ ఈ పూజలను జరిపారు. ఈ పూజల్లో పాల్గొన్న వారికి సకల శుభాలు కలగాలని ఆయన కోరారు. భౌతిక దూరం పాటించి అందరూ కూడాను ఈ రోజున ఈ సంవత్సరం పౌర్ణమి రెండు సార్లు వచ్చింది. ఆదివారము మిగిలి ఉన్న సోమవారం వచ్చింది. సోమవారం మళ్ళీ కార్తీక సోమవారం అయిన వల్ల ఆదివారం ఉపవాసం ఉంది. సోమవారం ఉపవాసం ఉంది. శివుడికి దామోదరుడికి కూడాను పూజలు అర్చించి అభిషేకాలు చేయించేసి సాయంకాలం లలిత సహస్రనామ పారాయణం చేయించి అందరూ కూడాను ఉపవాసం చేసి కామ్రేడ్ అంగడి చెన్నయ్య 19వ వర్ధంతి కార్యక్రమం ఈరోజు చుట్టుకుంట కూడలిలోని స్తూపం వద్ద ఘనంగా జరిగింది. సిపిఎంఎల్ జిల్లా నేత ఉల్లిగడ్డల నాగేశ్వరరావు ఆధ్వర్యాన జరిగిన కార్యక్రమంలో పార్టీ కేంద్ర కమిటీ నాయకులు గుర్రం విజయ్ కుమార్ పాల్గొన్నారు. అలాగే ఆర్పీఐ నేత శేషు, సిపిఎంఎల్ నేతలు కిషోర్, లలిత కుమారి పాల్గొన్నారు. అంగడి చెన్నయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తాడిత పీడిత వర్గాల అభ్యున్నతి కోసం చెన్నయ్య సాగించిన పోరాటం ఆదర్శనీయమని విజయ్ కుమార్ పేర్కొన్నారు. మీరందరూ అంగడి చెన్నయ్య లక్ష్య సాధనకి వెళ్లాల్సిన మార్గం నుంచి తప్పుకొని పోతున్నారా? అది మీ ఇష్టం. దీని ఫలితంగా మీరు పతనం అవుతారు. దీని ఫలితంగా మా కష్టాలు పెడితే ఆ కష్టాలు పార్టీ తట్టుకుంటుంది, పార్టీ నిలబడుతుంది, పార్టీ ప్రజల్ని ఐక్యం చేస్తుంది, పార్టీ ప్రజల్ని మెలుకుగా ఉంచగలుగుతుంది. మెలుకుగా ఉన్న ప్రజలు మిమ్మల్ని కూడా ఎక్కడ ఉంచారో అక్కడ ఉంచుతారు. కనుక ఇప్పుడైనా మీరు పోటీ కార్యక్రమాలు కాకుండా మీరు అంగడి చెన్నయ్య పేరుని దుర్మార్గంగా ఉపయోగించుకోవడం, స్వార్థ ప్రయోజనాలు ఉపయోగించుకోవడం కాకుండా అంగడి చెన్నయ్య పెట్టిన దారిలో, అంగడి చెన్నయ్య పెట్టిన ఒరవడిలో విప్లవం కోసం, ప్రజల కోసం పనిచేసే దానికి ఆలోచించమని. పుకార్లను నమ్మకుండా అప్రమత్తంగా ఉండాలని జియమతుల్ ఉల్మా నాయకులు ఖారీ ఉస్మాన్, మౌలానా ఇస్మాయిల్, మౌలానా మహబూబ్ అన్నారు. చంద్రబాబు నాయుడు కాలనీలో గత కొద్ది రోజులుగా అర్ధరాత్రి వేళ కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు తిరుగుతున్నారని, ఇళ్లలో పడి దొంగతనాలకు పాల్పడి హత్యలు చేస్తున్నారనే వార్తలు వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని తెలుసుకున్న జమాయతుల్ ఉల్మా కమిటీ సభ్యులు చంద్రబాబు నాయుడు కాలనీలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్బంగా జమాయతుల్ ఉల్మా కమిటీ సభ్యులు స్థానికులతో సమావేశాలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ విషయాన్ని లాలాపేట సీఐ ఫిరోజ్ దృష్టికి తీసుకెళ్లామని, రాత్రివేళ పోలీసులు పాట్రోలింగ్ నిర్వహిస్తున్నారని అన్నారు. ప్రజలకు పుకార్లు నమ్మకుండా ధైర్యంగా ఉండాలని అన్నారు. పరిస్థితులు ఇలాగే ఉంటే ఈ విషయాన్ని అర్బన్ ఎస్పీ దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జమాయతుల్ ఉల్మా నాయకులు, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. పిల్లల్ని కిడ్నాప్ చేసేవాళ్లు కానీ ఎవరో అర్థం కాని పరిస్థితుల్లో జరుగుతుంది. ఇక్కడ మసీదులో నివసిస్తున్నటువంటి వాళ్ళు కమిటీ సభ్యులు కూడా కూర్చొని ఏకమై వాళ్ళు కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఒక ఇక్కడ ఉన్నటువంటి యూత్ని రాత్రి పూట కాపలాగా ప్రతి పేటలో ప్రతి గల్లీలో తిరగడానికి వాళ్ళు నిర్ణయించారు. అదేవిధంగా ప్రెసిడెంట్ యాదవ్ గారు కూడా చాలా త్వరగా చూసుకొని అంత పెద్ద వయస్సులో కూడా వారు అందరికీ ఏకమపరిచి ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని నిర్మూలించడానికి ఈ సిఐ గారు ఫైరోజ్ గారిని కూడా మాట్లాడటం జరిగింది. అదేవిధంగా మన జనకులు ప్లాట్ఫామ్ మీదగా సుప్రీంట్ ఆఫ్ పోలీస్ గారికి కూడా సమర్థంగా తీసుకెళ్ళడానికి మేము ప్రయత్నిస్తున్నాము. మా ఎమ్మెల్యే ముస్తఫా గారికి కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి వాతావరణాన్ని వాళ్ళు కూడా చెప్పడానికి మేము పోలవరం నిర్మాణ పరిస్థితులపై తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని తెలుపుతూ సీఎం జగన్కు సిపిఐ రాష్ట కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. పోలవరం జాతీయ ప్రాజెక్టుకు నిర్మాణానికి పూర్తి నిధుల బాధ్యత కేంద్రాందే అని ఆయన తెలిపారు. విజయవాడలో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగిందన్నారు. అధికార వైసీపీ, బీజేపీ పార్టీలు మినహా అన్ని రాజకీయ పక్షాలు, రైతు ప్రజాసంఘాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం జరగాలన్నారు. అపోహలకు తావలేకుండా పోలవరం సందర్శనకు అఖిల పక్షాన్ని అనుమతించాలన్నారు. నిర్వాసితులకు ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ చెల్లించి పునరావాసం కల్పించాలన్నారు. అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు రాష్ట ప్రభుత్వం చొరవ తీసుకోవాలని రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు. నల్లపాడు రోడ్ అమ్మా చారిటబుల్ ట్రస్ట్ ఆశ్రమంలో ఈరోజు ఎంకేర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యాన సేవా కార్యక్రమం జరిగింది.
ఎంకేర్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు మధు, రమేష్, రామ్ ప్రసాద్, ఉమశ్రీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమ్మ ఆశ్రమంలో అనాథలు, వృద్ధులు, చిన్నారులకు అన్నదానం వితరణ గావించారు. పేదరికం నిరుద్యోగ నిర్మూలన లక్ష్యంగా సేవే ధ్యేయంగా భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నట్లు మధు వెల్లడించారు. ఎక్కడైనా ఇప్పుడు మన ఎంకేర్ వెల్ఫేర్ సొసైటీలో అన్నదానమే కాదండి, ఎంతోమంది నిరుద్యోగులు కూడా ఈ సంస్థ ద్వారా లబ్ధి పొందాం, లబ్ధి పొందుతూనే ఉన్నాం. అందరికి కూడా ఉపాధి కలుగుతుంది మన బిజినెస్ ద్వారా, మన వెల్ఫేర్ సొసైటీ ద్వారా. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మీరందరూ కూడా ఉపయోగించుకోవాలి. సో ఇప్పుడు ఈ నెలే కాదండి, ప్రతి నెల కూడా మా సొసైటీ ఆధ్వర్యంలో అన్నదాన పిల్లలకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు, వికలాంగులకు కావచ్చు, ప్రతి నెల మేము ఏదో రకంగా సహాయం చేస్తాం, బ్లడ్ డొనేట్ కూడా చేస్తాం మా సంస్థ ఆధ్వర్యంలో. ఆచార్య ఎన్జీ రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీలో అవుట్సోర్సింగ్ పద్దతిలో పనిచేస్తున్న జేఏసీటీలను విధుల నుండి తొలగించడం దుర్మార్గమని సిఐటియు ప్రధాన కార్యదర్శి బి ముత్యాలరావు అన్నారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జేఏసీటీలను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, లేకపోతే ఉద్యమాన్ని చేపడతామని సిఐటియు ప్రధాన కార్యదర్శి బి ముత్యాలరావు హెచ్చరించారు. సడన్ గా విధుల నుండి తొలగిస్తామని చెప్పడం సరైన పద్దతి కాదన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు, ఎన్నికలైన తర్వాత కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగులను ఎవరిని విధుల్లో నుంచి తొలగించమని చెప్పేసి అని చెప్పి, వీరికి ఉపాధి భద్రత కల్పించడం కోసమే అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి అని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు గత 4 నెలల నుంచి కూడా అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ద్వారా జీతాలు ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు అర్ధాంతరంగా 1వ తేదీ నుంచి విధుల్లోకి రావద్దు అని చెప్పేసి అంటే ఆ కుటుంబాలన్నీ రోడ్డును పడుతున్న పరిస్థితి. ఇవి ఇప్పటి వరకు న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.